वेलकम टू ऑल इन वन फूड एंड व्लॉग्स। ఈ రోజు మనం చూడబోయే వీడియో ఫ్రాన్స్ గోంగూర, రొయ్యల గోంగూర సీక్రెట్. ఇది నాన్న చెప్పిన కర్రీ, నాన్న నేర్పించిన రొయ్యల గోంగూర. చెప్పడం కాదు కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా వీడియోలో, ట్రై చేయండి. చెప్పడం కంటే ఈ చూసింది చేయడం చాలా ఈజీ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం వీడియో ఫాలో అయిపోదాం. టవెల్ దించుకుందాం. ఇప్పుడు పాన్ లోకి 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఇలా ఫ్రై చేసుకుంటూనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు దీంట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మొత్తం మంచిగా కలిసేలా కలిదిప్పుకోవాలి. ఇక దీన్ని 2 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేసేద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. అబ్బో చాలా వాటర్ వచ్చేసింది. మీకు గనక ఇలా వాటర్ రాకపోతే ఏం పర్లేదు, ఒక చిన్న కప్పు వాటర్ వేసుకోండి చాలు. ఇప్పుడు నేను ఇందులోకి టేస్ట్ కి సరిపడా కారం, ఎండు కొబ్బరి, జీలకర్ర పొడి, ధనియా పొడి, కొద్దిగా కరివేపాకు కూడా. కరివేపాకు నాకు ఇలా వేపాకులాగా పెద్ద పెద్దగా ఉంటే ఇష్టం ఉండదు కాబట్టి దీన్ని ఇప్పుడు మనకు కరివేపాకు ఫ్లేవర్ తప్ప ఆకులు కనిపించవు. ఇప్పుడు మనం దీన్ని గిరిగరా 2 తిప్పులు తిప్పేసి కాసేపు మూత పెట్టి సన్నని మంట మీద కొద్దిసేపే 1 నిమిషమే వదిలేసి మళ్ళీ వెంటనే చూడాలి. ఇదేమో మన మాట వినడం లేదు, అయినా మనం వదలం కదా. అబ్బో ఈ రొయ్యలు మంచిగా కుక్ అయిపోయాయి. మన రొయ్యలు గోంగూరలోని మొదటి ఘట్టం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం గోంగూర రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇది తీసి పక్కకు షిఫ్ట్ చేస్తున్నాను. ఇక ఇప్పుడు గోంగూర సంగతి చూద్దాం. నేనైతే ఇక్కడ గిన్నెలోకి 2 కట్టల గోంగూర శుభ్రంగా కడిగి గిన్నెలో పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు చాలు. మనం రెస్ట్ మోడ్ లోకి వెళ్ళామంటే అది మాడి మసిబొబ్బులై కూర్చుంటుంది. నేనైతే ఈ 5 నిమిషాల్లో 2 టైమ్స్ నేను చెక్ చేసుకున్నాను వాటర్ ఉందా అయిపోయిందా అనేసి. ఇప్పుడైతే మన కంప్లీట్ వాటర్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను, కొంచెం మాత్రమే వేస్తున్నాను. ఇందాక మనం రొయ్యలు కుక్ చేసేటప్పుడు అందులో కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం చాలు. ఇప్పుడు నేను ఒక మంత్రం వేసి మెత్తగా చేసేసాను. ఇది నాకు మాత్రమే వస్తుంది, మీకైతే రాదు. మీకే కాదు, ఎవరికి కూడా రాదు. ఎందుకంటే నేను మెత్తగా చేసింది మంత్రమేసి కాదు దీంతో కాబట్టి. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ రొయ్యలని ఇందులో మొత్తం వంపేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీతో సహా. ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఉంటే మీరు కూడా వేయండి, తప్పకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోతే స్కిప్ చేసేయండి. మొత్తాన్ని ఇలా కలిదిప్పుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఒక పాన్ లో ఆయిల్ తీసుకొని ఆనియన్స్, ఎండుమిర్చి, చితక్కొట్టిన వెల్లుల్లి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇక్కడ నేను కరివేపాకు కూడా, నాకు ఇలా పెద్ద పెద్ద ఆకులు అంటే ఇష్టం ఉండదు కాబట్టి సన్నగా తురిమిన కరివేపాకు, ఇలా కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రొయ్యలు గోంగూర మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన రొయ్యలు గోంగూర విజయవంతంగా వండడం పూర్తయింది. వాసన అయితే మామూలుగా లేదు, గుమగుమ ఒక రేంజ్ లో ఉంది. ఈ వీడియో చూసారు కదా, సేమ్ ఇలాగే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.